టీడీపీ నేతల జీఎస్టీ స్కామ్లో సంచలన విషయాలు. ఢిల్లీ కేంద్రంగా 10,000 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్లు గుట్టురట్టు. ఎల్లుండి వరంగల్లో ప్రధాని మోదీ పర్యటన. ఈటలతో కలిసి టూర్ ఏర్పాట్లను పరిశీలించనున్న కిషన్ రెడ్డి. ఈ నెల 8న అనంత పర్యటనలో సీఎం వైఎస్ జగన్. కళ్యాణదుర్గం సభలో ఇన్పుట్ సబ్సిడీ విడుదల. నేడు గృహ నిర్మాణ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష. జగనన్న కాలనీల నిర్మాణాల పురోగతిపై చర్చ. చరిత్రలో నిలిచిపోయేలా అంబేద్కర్ స్మృతివనం. నిర్మాణ పనులను పరిశీలించిన సజ్జల మేరుగా. ఆంధ్రప్రదేశ్లో వైద్య పథకాలు పేష్. మహారాష్ట్ర వైద్య శాఖ బృందం ప్రశంసలు. పేదల అభ్యున్నతి దిశగా ఏపీ సర్కారు అడుగులు. 54,000 ఎకరాల భూ పంపిణీకి వేగంగా చర్యలు. కాసేపట్లో సిరిసిల్ల జిల్లాకు కేటీఆర్. పోడు పట్టాలు అందజేయనున్న మంత్రి. సిఐడి విచారణకు రామోజీ శైలజ కిరణ్ డుమ్మా. మరోసారి నోటీసులు జారీ చేయనున్న అధికారులు. సర్పంచ్ నవ్య వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య కేసులో బిగ్ ట్విస్ట్. లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవాలు లేవన్న పోలీసులు. మహబూబాబాద్ జిల్లాలో వెరైటీ దొంగతనం. డోర్నకల్ మార్కెట్లో టమాటా ట్రేలు మాయం. మేడ్చల్ జిల్లా ఖట్కేసర్లో చిన్నారి సేఫ్. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో చిన్నారిని తీసుకొచ్చిన పోలీసులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. నేడు రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. ఎన్సీపీ గుర్తు కోసం ఈసీకి పిటిషన్లు. సమావేశాలతో ఇరు వర్గాల బల ప్రదర్శన. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. రేపు ఎల్లుండి 4 రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన. 50,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. త్వరలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఛార్జీలు తగ్గింపు. ఈ నెల 13న చంద్రయాంత్రి ప్రయోగం. జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో కసరత్తు. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 28, నిఫ్టీ 7 పాయింట్లు నష్టం. మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం. లోయలో పడ్డ బస్సు. 27 మంది మృతి. అమెరికా వైట్ హౌస్లో డ్రగ్స్ కలకలం. శ్వేత సౌధంలో కొకైన్ మాదక ద్రవ్యం గుర్తింపు. యాపిల్ ఐఫోన్లలో కొత్త ఫ్యూచర్ అప్డేట్. 4,000కు పెరిగిన బ్యాటరీ ఛార్జింగ్ కెపాసిటీ. డిఎన్ఏ ఎనాలిసిస్ ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల గుర్తింపు. డిఎన్ఏ టెస్టింగ్ కిట్స్ను విడుదల చేసిన హైదరాబాద్ సంస్థ. ట్విట్టర్లోకి జుకాబర్గ్ రీఎంట్రీ. 11 ఏళ్ల తర్వాత తొలి పోస్ట్. షిమ్లాలో ఘనంగా దలైలామా 88వ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి ప్రత్యేక పూజలు జరిపిన బౌద్ధ భిక్షువులు.